Hi friends, welcome to my channel. Corona home remedies ni first part lo konni chupinchanu. Ippudu second part ga inka konni remedies, konni recipes ni meeku chupisthanu. Namaste andi, naa peru Haima. Evaraina first time naa channel chustunte ganaka naa video nachithe like cheyandi, share cheyandi, subscribe cheyandi. Pakkane unna bell icon press cheyandi. Naa next video vastundi. ఇందులో భాగంగా ముందుగా మనం ఒక హెల్తీ సూప్ తయారు చేసుకోవడం ఈరోజు చూసుకుందాము. ఇది పిల్లలు పెద్దలు అందరికీ చాలా మంచిది, డైజెషన్ కి చాలా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఇవి చూడండి, ఇవన్నీ తోటకూర, పాలకూర కాడలు. ఇవన్నీ నేను ఇలా తీసి కట్ చేసి పెట్టి ఉంచుకున్నాను. ఇంకా మెంతి కూర కాడలు, పుదీనా కాడలు, కొత్తిమీర కాడలు. ఇంకా మీకు ఇంకేమైనా నచ్చితే ఇంకా ఏమైనా కూడా వేసుకోవచ్చు. ఒక క్యారెట్ పెద్దది ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. రెండు టమాటోస్ ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక బీట్రూట్. దీంట్లో కొన్ని యాడ్ చేయాల్సినవి ఉంటాయి. కొన్ని మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ఉప్పు, ఒక 2 లవంగాలు, కొంచెం వాము. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఇవి మనము జనరల్ గా పడేస్తూ ఉంటాము, కానీ చక్కగా కలెక్ట్ చేసి పెట్టుకోండి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. చాలా మంచిది, హెల్తీ అవి. ఒక హాఫ్ లీటర్ నీళ్లు ఇందులో యాడ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఇది మనకు నలుగురికి సరిపడా నేను చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. యాక్చువల్గా ఈ రెసిపీని ఒక ఆంటీ, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, ఆంటీ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని నాకు అనిపించి అందుకే మీకు ఈ రెసిపీని చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగే సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1 అవర్ పాటు ఇలానే కుక్కర్ మూత తీయకుండా ఇలాగే ఉంచాలి. ఇది 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఇది మనము కొంచెం గ్రైండ్ చేసుకుంటే ఇంకా మొత్తం పల్పు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము, దీన్ని మళ్ళీ వడబోసుకున్నాము. ఇలా వడకట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ బౌల్లో వేసేసి కుక్కర్లో వేసి, అంటే అదే గిన్నెలో మళ్ళీ పెట్టేసుకుంటున్నాం. పెట్టుకొని 2 మినిట్స్ ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో పోసుకుందాం. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాము సూపు. ఇది మీకు వీలైనప్పుడల్లా చేసుకొని తాగండి. మంచి ఎనర్జీ డ్రింక్. ఇది డైజెషన్కి బాగా పనిచేస్తుంది. కనీసం వారానికి 2 సార్లు అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఒక హెల్త్కి సంబంధించి ఒక కషాయం ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. సీజన్ చేంజ్ అయ్యి వెదర్ కూడా చేంజ్ అయింది. మనకు వర్షాలు పడుతున్నాయి కదా, సో కొంచెం జలుబైంది అనిపించగానే పిల్లలకి, మనకు పెద్దలకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ కషాయం నేను చూపించిన విధంగా తాగండి. మీరు చేసుకొని ఇంట్లో తాగించండి పిల్లలకి. కొంచెం తొందరగా కోలుకుంటారు, జలుబుల జ్వరాల బారిన పడకుండా. మనకి ఇది ఒక ప్రికాషన్ లాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ స్పూన్ కొలతతో నేను 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొంచెం సొంటి ముక్క,
హాఫ్ టీ స్పూన్ వాము, ఒక గుప్పెడు తులసాకులు. దీనికి ఇంకా మనకు ఒక గ్లాస్ నీళ్ళు అవసరమవుతాయి. ఇవన్నీ మనం ముందు దంచుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్ళని వేసుకుందాము. నీళ్ళు మరుగుతుండగా మనము ఇవన్నీ వేసుకొని దంచుకుందాం. నేను చూపించిన విధంగా ఇలా పచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి, మనము నీళ్ళల్లో వేసుకుందాం. ఇది బాగా మరగనివ్వాలి 10 నిమిషాలు. ఈ కషాయం మనకు సగం అవ్వాలి. మన కషాయం సగం అయింది చూడండి. ఇప్పుడు ఈ తులసాకుల్ని యాడ్ చేసుకుందాము. ఇది మరుగుతుండగా మనం టేస్ట్ కోసము ఉప్పు కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కషాయం మరిగిపోయింది, ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుందాము. ఇది వారానికి ఒకసారి తీసుకోండి, తాగండి. దీంట్లో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న రెసిపీని చూసుకుందాము. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా, ఇంకా హై ప్రోటీన్ ఫుడ్ ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము రెసిపీ చూసుకుందాము. నేను ఒక 6 అవర్స్ ముందు శనగలు చూడండి ఇవి నానబెట్టుకున్నాను. వీటిని ఒక 3/4 కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనము కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. ఇవి మునిగేంతగా నీళ్లు పోసుకొని ఇప్పుడు వీటిని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేసాయి, దీన్ని మనము ఓపెన్ చేసి చూసుకుందాము. వీటిని మనము ఈ వాటర్ని వడపోసుకోవాలి. ఈ వడబోయిగా వచ్చిన ఈ వాటరే మనకు, ఇందులో చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి. ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్తో బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఒక సూప్ లాగా తీసుకుంటే చాలా వాళ్ళు రికవర్ అవుతారు. మామూలుగా హెల్దీగా ఉన్న వాళ్ళమైతే దీన్ని మనము ఒక చారు లాగా కూడా చేసుకోవచ్చు. అయితే దీన్ని సూప్గా చేసుకోవాలంటే మనము ఈ ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. జీలకర్ర 1/2 టీ స్పూన్, 10 మిరియాలు, కొంచెం శొంఠి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు ఇవి, ఇంకా 1 టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కొంచెం తీసుకొని ఈ జీలకర్ర, ధనియాలు, శొంఠి, వెల్లుల్లి దంచి వేసిన ఈ మిశ్రమము ఇందులో వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు, కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర. దీన్ని మనం తీసుకుంటే కరోనా ఎఫెక్ట్తో ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని నేను చారుగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. మనకు చారు కోసం ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం మరిగించుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. మనం చారుగా చేసుకుంటున్నాం కాబట్టి 2 రెమ్మల చింతపండు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం మరగనిద్దాం. ఇప్పుడు ఇది మరుగుతుండగా కొంచెం ధనియా పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మరిగిపోయింది. పక్కన మనము కొంచెం తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొన్ని తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం ఇంగువ. చూడండి కొద్దిగా ఇంగువ. చూడండి, ఒక హెల్తీ చారు మనకు రెడీ అయింది. వెజిటేరియన్ వాళ్ళు ఇది తప్పకుండా కనీసం వారానికి 1-2 సార్లు వీలైనంతగా తీసుకోండి. ఇమ్యూనిటీ బూస్టర్ లా కూడా ఇది మనకు పనిచేస్తుంది, కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
ఇప్పుడు ఈ శనగల్ని కూడా మనం తాలింపు వేసుకుందాము. ఇవి చాలా హై ప్రోటీన్స్ ఉంటాయండి, మనం వారానికి ఒకసారైనా తినాలి. ఇవి లేడీస్ కి చాలా మంచిది. దీని మీద చక్కగా కరిగిన సన్న ఉల్లిపాయలు వేసుకొని చూడండి, నిమ్మకాయ ఒక ముక్క రసం పిండుకొని తినండి. ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది నిమ్మ రసం మనకి. ఉల్లిపాయలు కూడా మనకు అంతే పనిచేస్తాయి. తిని ఎంజాయ్ చేయండి. మీకు వీలైతే గనక అగ్నిహోత్ర కూడా చేయడానికి ప్రయత్నించండి. నేను ఇంట్లో ఈ విధంగా చేస్తాను. దీనికి రాగి పాత్రలే యూజ్ చేయాలి. ఒక రాగి పాత్ర పెద్దది తీసుకున్నాము. చిన్న పాత్రలో మనము ఒక స్పూను శ్రేష్టమైన ఆవు నెయ్యి వేసుకోవాలి. ఒక చిటికెడు బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇది ఆవు పిడక. హాట్ కర్పూరం పిల్లలు పెట్టుకొని కొంచెం నెయ్యి బియ్యం కలిపేసుకొని ఒక చిన్న మంత్రం చదువుకుందాం. నమో భగవతే వాసుదేవాయ. యాగం సదా సర్వభూతాని చస్తావరాని చ సాయం ప్రాతన్న సంతి సామా సంధ్యా విరక్షతు విద్యానాం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శుభమే అస్తు సదాశివో. ఇలా సంధ్యా సమయంలో మనము చేసుకోవడం మంచిది, చాలా ఉత్తమమైనది. ఇది క్రిమిసంహారిణి, ఎటువంటి వైరస్ని కూడా మనకు దరిచేరనేది అండి. సాధ్యమైనంత వరకు ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. శరీరం సురూపం తథా వాకయత్తం యశుశ్చారు చిత్తం ధనం మేరు తుల్యం మనశ్చేతలత్తం పురోణం హితత్తే తథత్తం 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 తథత్తం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందండి మీకు? ఏదో అన్ని సెటప్ చేశారు బాగా, అన్ని వెరైటీ వెరైటీ ఫుడ్స్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఈరోజు కరోనా రెమెడీస్ లో భాగంగా విటమిన్స్ ని మనము న్యాచురల్ గా ఎలా గెయిన్ చేసుకొని హెల్తీగా మనము ఉండాలో మనము ఈరోజు చూసుకుంటున్నాము. అయితే డాక్టర్స్ ఏం చెప్తున్నారండి, విటమిన్స్ తీసుకోండి, విటమిన్ సి, జింక్, విటమిన్ డి, ఇలా ప్రతి విటమిన్స్ ని కొనుక్కొని టాబ్లెట్స్ సప్లిమెంట్స్ తీసుకోండి, వేసుకోండి రోజు అని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మనము కొనుక్కుందామని మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా మనకు అవైలబిలిటీ అక్కడ ఉండట్లేదు. ఇప్పుడు మీకు ఏ ఏ విటమిన్స్ ఎందులో మీకు వస్తాయో న్యాచురల్ గా మనము ఇప్పుడు చూసుకుందాం. సప్లిమెంట్స్ అనేవి 20% మాత్రమే బాడీ మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ మనం న్యాచురల్ గా తీసుకునే ఫుడ్ ద్వారా 80% బెనిఫిట్ మన బాడీకి అందుతుంది. అందుకే ఫస్ట్ సి విటమిన్ గురించి మనం చూసుకున్నాము. విటమిన్ సి అనేది నిమ్మ, బత్తాయి ఇలాంటి ఉంటాయని మనకు తెలుసు వీటిల్లో, కానీ ఇవి పడని వాళ్ళు మాత్రం విటమిన్ సి టాబ్లెట్ తీసుకోవడం మంచిదే. అయితే అన్ని పడే వాళ్ళు మాత్రం మంచి రకరకాల కూరగాయలు, అంటే చూడండి క్యాప్సికంలో చాలా బాగా విటమిన్ సి ఉంటుంది, అలాగే టమాటోస్, అలాగే ఆకుకూరలు, ఇంకా బ్రొకోలి. అంటే ఇక్కడ నాకు అవైలబుల్, నేను తెచ్చుకోలేదు, సో మీకు చూపిస్తున్నా, నాకు ఉన్న వాటిల్లో మీకు చూపిస్తున్నాను. ఆకుకూరలు చూడండి, స్ప్రౌట్స్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే విటమిన్ B12. ఇది ముఖ్యంగా పొట్టు ధాన్యాలు, చిరుధాన్యాలు, అలాగే రైస్. రైస్ మెయిన్గా చూడండి, ఇవి బ్రౌన్ రైస్. అంటే ఇవి ఏంటంటే పూర్తిగా బ్రౌన్ రైస్ కావు, సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్. అంటే ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. నేను మీకు ఒక పిక్చర్ కూడా ఈ బ్యాగ్ది, రైస్ బ్యాగ్ది పెడతాను. అయితే ఇవి ఎలా వండుకోవాలో, ఇవి ఏంటో మనం తినలేమని చాలా మంది అపోహ పడుతున్నారు. ఇంకా వాడేవాళ్ళు బాగానే వాడుతున్నారు, చాలా వరకు తినడం ఇంకా అలవాటు చేసుకోవట్లేదు. అయితే ఇవి వండేటప్పుడు ఇది ఒక గ్లాస్ వేసుకుంటే ఒక గుప్పెడు
ఈ వైట్ రైస్ ని యాడ్ చేసి మనం కుక్కర్ లో గానీ విడిగా కూడా రైస్ కుక్కర్ ఉంటుంది కదా అందులో కూడా వండుకోవచ్చు అండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చాలా ఒక పావు గంట నానబెడితే చాలు, నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలానే వండుకోవచ్చు. ఇది మాత్రం ఒక గుప్పెడు యాడ్ చేస్తే మీకు అడుగున ఉన్న నీరు అనేది లాగేసుకొని చక్కగా అవుతుంది పొడి పొడిగా రైస్ ఇది. ఇంకా ఇందులో మనకి గోధుమ పిండి, అందరికి తెలిసిన విషయమే కానీ ఇందులో మనకి B12 అంటే ఇది మనం పొట్టుతో పాటు పట్టిస్తాము అండి, బాగా పట్టించుకోవాలి. సో మనకి ఎక్కువగా దాంట్లో నుంచి లభిస్తుంది. అలాగే చిరుధాన్యాలు, ఇవి వండుకూరలు అండి. ఇంకా ఇందులో 5 రకాలు ఉంటాయి, మీకు జస్ట్ శాంపుల్ కోసం ఒకటి చూపిస్తాను. వండుకూరలు ఇవి, ఇలాంటి ఇలాంటి వాటిల్లో కూడా మనకు చాలా B12 అనేది లభిస్తుంది. అలాగే ఫిష్, మీట్, చికెన్ చూడండి, ఎగ్స్, ఇంకా మిల్క్, డైరీ ప్రోడక్ట్స్. డైరీ ప్రోడక్ట్స్ అంటే మనము కర్డ్, చీజు, పన్నీర్ ఇలాంటి ప్రోడక్ట్స్ లో మనకు ఎక్కువగా B12 దొరుకుతుంది. ఇప్పుడు విటమిన్ డి, ఇందులో దీనికోసం మనము రోజు డైట్ లో ఒక ఎగ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్ లో మంచి డి విటమిన్ మనకు దొరుకుతుంది, అలాగే ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. ఇంకా చీజ్ లో కూడా మనకి విటమిన్ డి ఉంటుంది. కొన్ని రకాల ఫిష్ లైక్ సాల్మన్, మ్యాక్రెల్ ఇలాంటి ఫిషెస్ లో కూడా మనకు వీలైతే కనుక మీరు తెచ్చుకోండి. ఇంకా ఎండలో 1 అవర్ మనము తప్పకుండా ఏ రకంగా అయినా ఆ ఎండలో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మెయిన్ అండి ఇది విటమిన్ జింక్. జింక్ అయితే టాబ్లెట్స్ కూడా మనకు అసలు దొరకట్లేదండి బయట. సో దీనికి చాలా మంచి మనకు రెమెడీ ఉంది. పప్పు ధాన్యాలు అంటే అన్ని రకాల పప్పులు, హోల్ గ్రెయిన్స్, బీన్స్లు, తర్వాత నువ్వులు చూడండి, మెయిన్గా నువ్వుల్లో చాలా బాగా ఉంటాయంట. అలాగే ఇక్కడ గుమ్మడి గింజలు, ఇంకా మీట్ అంటే నాన్ వెజిటేరియన్స్ అంటే మీట్ తింటారనుకోండి, తినని వాళ్ళ కోసం ఇంకా మనకి ఇక్కడ దానికి బదులుగా ఇవి ఉన్నాయి కదా. అలాగే మష్రూమ్స్ చూడండి, మష్రూమ్స్, నట్స్ చూడండి, నట్స్ రకరకాలుగా అంటే మనకు ఏవి దొరికితే అవి ఎవరి గుప్పెడు వాళ్ళు ఇలా చూసుకొని అంత గుప్పెడు తీసుకోవాలి నట్స్. బాదం మాత్రం నానబెట్టుకొని 4 నుంచి 6 తీసుకోవచ్చు. పల్లీలు కూడా మనకు చాలా ఇందులో మంచి విటమిన్స్ దొరుకుతాయి, పల్లీలు కూడా తినొచ్చు. ఇంకా చూడండి ఇక్కడ డార్క్ చాక్లెట్, తినగలిగిన వాళ్ళు డార్క్ చాక్లెట్ కొంచెం తినండి రోజు. చూడండి సోయాతో చేసినవి ఏవైనా కూడా చాలా మంచిది, సోయా చంక్స్, సోయా మిల్క్, టోఫు ఇవన్నిట్లో కూడా మనకు లభిస్తాయి. ఇంకా మనకి కాల్షియం, కాల్షియం ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, చీజు, యోగర్ట్ అంటే పెరుగు, పెరుగైనా బాగా తీసుకోవచ్చు, ఓట్ మిల్క్, ఇంకా కూరచిక్కుడు, చిక్కుడు జాతి కూరగాయలు, పాలకూరలో ఎక్కువ ఉంటుందండి. ఇంకా సోయా బీన్స్ అంటే సోయా మిల్క్ కూడా మనం తీసుకోవచ్చు, సోయా మిల్క్. ఇంకా చూడండి అటుకులు, చాలా కాల్షియం ఉంటుంది. ఇంకా నువ్వులు, ఇది ఇంకా హై కాల్షియం ఇందులో మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఐరన్ కోసము రాగి పిండి మెయిన్ అండి. రాగి పిండిని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను అంటే రాగుల్ని ముందు రోజు తెచ్చుకొని ముందు రోజు నానబెట్టుకొని వాటిని ఆరబెట్టుకోవాలి. ఆరి కొంచెం నీళ్లు పంపేసుకొని వాటిని ఒక మూటలా కట్టేసుకుంటే కొంచెం మొలకలు వస్తాయి. వాటిని నేను మళ్ళీ ఆరబెట్టుకొని ఇలా పిండి చేసుకున్నాను. దీనికి బెల్లం కలుపుకొని మనం జావలాగా కాసుకొని లేదంటే మీకు ఏది ఏ రకంగా నచ్చితే ఆ రూపంలో ఐరన్ ఇది తీసుకోవడానికి ట్రై చేయండి, ఐరన్ చాలా వస్తుంది. ఇంకా చూడండి ఆకుకూరల్లో మనకు గోంగూర, తోటకూర, ఇంకా వెజిటేబుల్స్లో అయితే బీట్రూటు, ఫ్రూట్స్లో అయితే మంచి డ్రాగన్ ఫ్రూటు, యాపిల్, ఇంకా ఇది చూడండి దానిమ్మ, వీటిల్లో చాలా బాగా మనకు వస్తుంది. ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్, వీటిని ఐరన్ చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు, ఇవి మునక్క అంటారు. ఇవి చూడండి లైక్ గ్రేప్స్ లాగే ఉంటాయి కాకపోతే వీటికి మునక్క అని పిలుస్తారు. ఇవి ఎండు ద్రాక్షలు నల్లవి అండి, ఇవి తెల్లవి. ఈ 4 ఇంకా అంజీర్లు, ఇక్కడ అంజీర్లు నేను చూపించట్లేదు, అంజీర్లు ఇవన్నీ ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం గ్రైండ్ చేసుకొని తాగొచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగైనా తినేయచ్చు.
అట్లీస్ట్ ఇట్లాంటి డేట్స్ అయినా తెచ్చుకొని రోజుకు ఒక రెండు మూడు అయినా తినడానికి ట్రై చేయండి. అయితే ఇవన్నీ తింటున్నాం కదా, మరి బాడీ డిటాక్సిఫికేషన్ కోసం మెయిన్ గా ఫస్ట్ మార్నింగ్ అండి ఒక స్పూన్ తేనె ఇంకా నిమ్మరసం కలిపిన వాటర్ కొంచెం వామ్ వాటర్ లో వేసుకొని కలుపుకొని తాగండి, మనకు బాగుంటుంది. ఇంకా గ్రీన్ టీ కూడా తాగడానికి ట్రై చేయండి. పిల్లలకి చెవిన ప్రాష్ పెట్టండి కంపల్సరీ, రోజు ఒక స్పూను, చాలా ఇమ్యూన్ బూస్టర్ ఇది. ఇవ్వండి మొత్తానికి. ఒక విషయం తెలుసా అండి, పైనాపిల్ కదా ఇది, దీని జ్యూస్ కూడా చేసుకొని తాగితే కనుక మనకు బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది. ఇంకా చూడండి రకరకాల ఫ్రూట్స్ అన్ని రకాలు తినొచ్చు. రోజు ఒక బనానా పెట్టండి పిల్లలకి, జలుబు లేనప్పుడే పెట్టండి. మంచి రకరకాల వెజిటేబుల్స్ లో మనకు ఐరన్, కాల్షియం అన్నింటిలో క్యారెట్ ఇవన్నీ చూడండి, అన్ని రకాల మిర్చీస్ లో కూడా మనకు లభిస్తాయి. మనకు ముఖ్యంగా అండి ఒక మెయిన్ పాయింట్ ఇందులో వైట్ షుగర్, వైట్ రైస్, వైట్ ఫ్లోర్ అంటే పిండి, ఈ మూడు అవాయిడ్ చేయాలి. అంటే షుగర్ కి బదులుగా బెల్లము, ఇంకా వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్, ఇంకా మైదా పిండికి బదులుగా గోధుమ పిండి. ఇవి చాలా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూసారండి మనకు విటమిన్స్ అనేవి ఎలా లభ్యమవుతున్నాయో. రోజు కాకపోయినా రోజు ఒకటి ప్లాన్ చేసుకొని మీరు చక్కగా తినడానికి మంచి మంచి రెసిపీస్ చేసుకొని ట్రై చేయండి. సప్లిమెంట్స్ కొనుక్కోవడం చాలా మనకు ఖర్చు అవుతుందండి, దాంతో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే మనకు చాలా తక్కువ రేట్లోనే మనకు ఇవన్నీ లభ్యమవుతాయి. ఇవన్నీ కొంచెం యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం కరోనా థర్డ్ స్టేజ్కి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కిందకు వచ్చేసింది. అంటే వైరస్ అనేది ఏ రకంగా మనకు ఒక పర్సన్కి ఉందో లేదో మనం తెలుసుకోలేని పరిస్థితి ఇప్పుడు. సో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 to 4 weeks చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు కదండి, అందుకే నేను ఒక మీకు వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు తప్పకుండా యోగా ప్రాణాయామ చేయండి, ఒక 1/2 hour అయినా దీనికి టైం కేటాయించండి. దీంట్లో చూపించిన విధంగా మీరు చక్కగా చూసుకుంటూ తప్పకుండా రోజు ట్రై చేయండి. ముందుగా ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. మొదట సుఖాసనంలో కూర్చొని ఓంకారం 3 times చేయాలి. నెక్స్ట్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం 5 minutes వరకు చేయాలి. ఇక్కడ చూపించిన విధంగా చేయండి. తర్వాత కపాలభాతి అంటారు ఈ ప్రాణాయామ, ఇది కూడా 5 minutes చేయండి. నెక్స్ట్ బ్రీతింగ్ ఇంకా చెస్ట్ ఎక్స్పాన్షన్ కోసము మనము ఇలా చేయాలి, దీనివల్ల లంగ్స్ ఫ్రీ అవుతాయి. తర్వాత శ్వాసను బిగపట్టి ఉంచి 15 to 20 seconds ఉంచి నెమ్మదిగా గాలిని వదిలేయాలి. తర్వాత భస్త్రికా ప్రాణాయామం అంటారు, ఇది కూడా 5 minutes చేయాలి. చివరిగా ఓంకారంతో ముగించాలి. Thank you.
చూశారు కదండి, ఇలా ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, స్టే సేఫ్, స్టే హోమ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ అండి.